ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయని అందరికీ తెలిసినప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎన్నో వాగ్దానాలు చేశారు, కానీ మరి ఇచ్చిన మాటను నెరవేర్చుకున్న నాయకుడు ఒకే ఒక్కడని కూడా చెప్తున్నారు. అతనే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఇక్కడ ఉద్దాన ప్రజలు కీర్తిస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు అని కూడా చాలా పొగుడుతూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని ఉద్ధరించేందుకు వచ్చినటువంటి దేవుడు అని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఇక్కడ మకరంపురం పంపుకి స్టేషన్ ఈ వాటర్ ఏదైతే ఉందో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార కింద ప్రాజెక్టు కింద ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ హీరా మండలం నుంచి వచ్చినటువంటి వాటర్ని ఇక్కడికి చేరుస్తారు. ఇక్కడ నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి హెడ్ వాటర్ ట్యాంకులకు చేర్చి అక్కడ నుంచి మరి వినియోగదారులకి ప్రజలకి కుళాయి ద్వారా నీరు అందించే కార్యక్రమం చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ఉందో 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చేసి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఇదిగో శిలాఫలకం కూడా దానికి నిలువెత్త సాక్ష్యంగా కూడా మనం చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేశారు. నాలుగున్నర సంవత్సరాల్లో మళ్ళీ ఆయనే దీనికి ప్రారంభోత్సవం చేశారంటే మరి ఒక నాయకుడికి చిత్తశుద్ధి ఎంత ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది మరి ప్రస్తుతం ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను సమూలంగా శాశ్వతంగా తొలగించేందుకు చేస్తున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో ఆయనకు మరి ఒక శాశ్వత స్థానం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడే మరి 14వ తారీఖున డిసెంబర్ 14న ఓపెనింగ్ చేశారు. ఈ ప్రాజెక్టు గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జలధార ప్రాజెక్టు సంబంధించి ఇంజనీర్ ఉన్నారు, ముఖేష్ కుమార్ గారు ఉన్నారు మనతో. వారిని అడుగుదాం ఎట్లా ఏంటి ఎలా జరిగింది ఏంటి అనేది. చెప్పండి ముఖేష్ కుమార్ గారు, ఒక ప్రాజెక్టు కొన్ని వేల కుటుంబాలు, 100 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది, ఆరోగ్యాన్ని ఆరోగ్య ప్రదాతగా మారబోతున్న తరుణంలో మీరు ఈ ప్రాజెక్టులో కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే విషయాలు మాకు చెప్పండి. నమస్తే అండి. మనకి యాక్చువల్గా ఈ డాక్టర్ వైఎస్ఆర్ సుజలాధార ప్రాజెక్ట్ అనేది హిరమండలం రిజర్వాయర్ నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడ నుంచి మనం వాటర్ని 16 కిలోమీటర్స్ పంప్ చేస్తామండి. మిలియాపుట్టి వరకు పంప్ చేసిన తర్వాత మిలియాపుట్టిలోని 84 మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీ తోటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అక్కడ వాటర్ ఫిల్టర్ అయ్యి ఆ ఫిల్టర్ అయిన వాటరు మనకి 1600 KL GLBR మిలియాపుట్టిలో ఉంది. అక్కడికి మనం అది హెడ్ ఓవర్ హెడ్ ట్యాంకు అక్కడికి పంపిస్తామండి. ఇంకా అక్కడి నుంచి మనకి టోటల్గా 100 కిలోమీటర్స్ ఆ ట్రీటెడ్ వాటర్ అనేది ఇచ్చాపురం టెయిల్ ఎండ్ వరకు వెళ్తుందండి. టోటల్గా ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు కవర్ అవుతున్నాయి దీంట్లో? ఈ ఉద్దానం ప్రాంతం టోటల్గా 7 మండలాలండి. ఈ 7 మండలాల్లోని 807 గ్రామాలలో కవర్ చేస్తున్నారండి. 807 గ్రామాలు 807 హ్యాబిటేషన్స్ అండి. ఓకే. ఇది ఒక చాలా అంటే ఉద్దాన ప్రాంతాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రాజెక్ట్ అని కూడా చెప్తున్నారు. దీనికి దాదాపు 700 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా వెచ్చిచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది స్టార్ట్ అయితే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ప్రాంతం, మీరు ఊహించారేమన్నా? మనకి యాక్చువల్గా ఈ కిడ్నీ వ్యాధి చాలా ప్రబలితంగా ఉంది కదండి ఈ ఉద్దానం ప్రాంతంలో. ఈ ఇంకా టోటల్గా మనకి రిజర్వాయర్ నుంచే వాటర్ని తీసుకొచ్చి ట్రీటెడ్ వాటర్ మొత్తం ఈ ఉద్దానం ప్రాంతంలో ఇస్తున్నాం కాబట్టి ఇంకా అటువంటి కిడ్నీ డిసీజెస్, అలా ఆ డిసీజెస్తో ప్రజలు చనిపోవడం అనేది ఇంకా ఉండకుండా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం అదండి. అంటే ఇప్పుడు తరాలు ఓకే, భవిష్యత్ తరాలకైనా మెరుగే ఏమన్నా ప్రయోజనం ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మనం యాక్చువల్గా ఇది 2051 పాపులేషన్కి మనం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అండి. సో మనకి ఇది భావితరాల వరకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి దాదాపు 2050 వరకు కూడా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసి భవిష్యత్ తరాలకు మరి ఆరోగ్య ప్రధానిగా మార్చేందుకు పెద్ద ఎత్తున కృషి చేశారని కూడా మరి ముఖేష్ కుమార్ చెప్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడైతే కొన్ని మ్యాప్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలా ఏంటి, ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది ఏంటి అనేది కూడా ఒక మ్యాప్ అయితే ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖేష్ కుమార్ గారు, ఈ డయాగ్రామ్ గురించి మా ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేయండి. మనకి ఈ వాటర్ అనేది హిరమండలం రిజర్వాయర్ నుంచి తీసుకోవడం జరుగుతుందండి. ఈ హిరమండలం రిజర్వాయర్ నుంచి టోటల్గా 16 కిలోమీటర్లు పంపింగ్ మెయిన్ ఉంటుందండి. ఆ పంపింగ్ మెయిన్ 16 కిలోమీటర్ల నుంచి ఈ కొరసవాడ దగ్గర మనం జిఎల్బిఆర్ పెట్టడం జరిగింది. అక్కడికి వాటర్ పంప్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి గ్రావిటీ మెయిన్ ద్వారా ఈ మిలియాపుట్టిలో మనం పెట్టిన 84 మిలియన్ లీటర్స్ పర్ డే ట్రీట్మెంట్ ప్లాంట్కి చేరుతుందండి.
అది కూడా టోటల్గా 16 కిలోమీటర్లు అండి. అక్కడ ట్రీట్ అయిన వాటరు మిలియాపుట్టిలోనే 1600 కిలోలీటర్స్ ఓవర్ హెడ్ ట్యాంక్కి పంపించడం జరుగుతుందండి. ఇంకా అక్కడ నుంచి మనకి టోటల్గా ఈ 807 హ్యాబిటేషన్స్ కవర్ చేసే విధంగా ఇచ్చాపురం వరకు మనకి గ్రావిటీ మెయిన్ ద్వారా వెళ్తుందండి. ఇక్కడ వరకు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఏదో ఉన్నాయి పలాస, ఇదేంటి ఈ నెంబర్స్ అని? ఈ టోటల్ అండి, మీకు టోటల్గా 807 హ్యాబిటేషన్స్ అని చెప్పాను కదండి. టోటల్ మనకి పలాస కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు, ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు. పలాసలో 84, వజ్రపు కొత్తూరులో 121, మందసలో 224. టోటల్గా పలాస నియోజకవర్గంలో 429, ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ సోంపేటలో 74, కంచిలీలో 133, కవిటీలో 122, ఇచ్చాపురం 46. సో ఇచ్చాపురం నియోజకవర్గంలో 375 పూర్తిగా మనకి 807 గ్రామాలు కవర్ అవుతున్నాయండి. సో టోటల్గా ఈ మకరాంపురం పంపింగ్ స్టేషన్ నుంచి 807 గ్రామాలు మాకు కవర్ అవుతున్నాయి, సురక్షితమైన నీరు అందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ప్రస్తుతం మనం సురక్షితమైన నీరు అందించే ప్రాంతంలో ఉన్నాము, మకరాంపురం పంపింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఈ ఇక్కడ కూడా ఒక వేరే ఇంకోటి ఏదో డయాగ్రామ్ ఒక మ్యాప్ అయితే కనిపిస్తుంది, దీనికి సంబంధించి చెప్పండి ముఖేష్ కుమార్ గారు. శాలాల పుట్టుక క్లస్టర్ అంటామండి. ఈ శాలాల పుట్టుక క్లస్టర్లోని టోటల్గా 166 గ్రామాలు ఉన్నాయండి. టోటల్గా ఈ 166 గ్రామాలకి ఈ మకరంపురం పంపింగ్ స్టేషన్ ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుందండి. ఈ మకరంపురం పంపింగ్ స్టేషన్లోని 3 పంపులు పెట్టడం జరిగిందండి. 240 HP కెపాసిటీ తోటి 3 పంపులు పెట్టడం జరిగింది, 2 వర్కింగ్ ఒక స్టాండ్ బై. నెక్స్ట్ ఈ ఇదిగోండి, ఇది 2000 KL సంప్, 2000 కిలోలీటర్స్ సంప్. అక్కడ నుంచి మనకి పంపింగ్ స్టేషన్కి వచ్చి ఇక్కడ నుంచి ఈ 166 గ్రామాలకి వాటర్ చేరుతుందండి పంపింగ్ ద్వారా. ఈ మకరంపురం పంపింగ్ స్టేషన్ని ప్రత్యక్షంగా చూపించండి మాకు, మా ప్రేక్షకులు. తప్పకుండా. ప్రస్తుతం మనం మకరాంతకం ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించి లోపల అసలు ఎటువంటి మిషనరీ ఉంది, ఎటువంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మనం లోపలికి వెళ్తే ఏమి వస్తాయి, కనిపిస్తాయి? 3 పంపులు పెట్టడం జరిగిందండి. ఈచ్ పంప్ కెపాసిటీ 240 హార్స్ పవర్, 2 వర్కింగ్, 1 స్టాండ్ బై అండి. ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి 3 మోటార్స్కి 3 ఫీడర్స్ ఉంటాయండి. ఆ 3 ఫీడర్స్ ఇదిగోండి, 240 HP మోటార్ ఫీడర్ 1, 240 HP మోటార్ ఫీడర్ 3. ఇక్కడ నుంచి మనకి కెపాసిటర్స్కి వెళ్తుందండి, కెపాసిటర్స్ నుంచి పంప్స్కి కరెంట్ సప్లై. ఇప్పుడు 3 పంపులు 4 పంపులు రెడీగా ఉంది? 3 పంపులండి, 3 పంపులు రెడీగా ఉన్నాయి, 2 వర్కింగ్ ఒక స్టాండ్ బై, ఒక స్టాండ్ బై ఉంది, కంటిన్యూస్ గా వర్క్ అవుతాయి. ఈ 266 గ్రామాలకు పంపింగ్ చేసే ఇది ఉందా ట్యాంక్స్? అంటే 166 గ్రామాల్లోని ట్యాంక్స్ పాత ట్యాంకులకి పంపిస్తామండి. అలాగే మన ఉద్యానంలో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ కొత్త ట్యాంకులకి పంపిస్తామండి. ఈ కొత్త ట్యాంకులు పాత ట్యాంకులు లేని చోట సింటెక్స్ ట్యాంకులు ఉంటాయి, ఆ సింటెక్స్ ట్యాంకులకి యూపీవీసీ కనెక్షన్ ఇచ్చాం, వాటికి కూడా పంపిస్తాం. లేకుంటే ట్యాప్లు కూడా ఇస్తున్నాం. ఓకే, ట్యాప్స్. మనం చూసుకోవచ్చు ఈ పంపింగ్ స్టేషన్లో 3 మోటార్లని ఏర్పాటు చేశారు. ఈ 3 మోటార్ల ద్వారా ఈ దాదాపు 166 గ్రామాలకు ఇక్కడ సురక్షితమైన నీరుని పంపింగ్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో వాటర్ ట్యాంకులు ఉందో ఆ వాటర్ ట్యాంకులో ఫిల్ చేసే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. దాదాపు 2 మాత్రం ప్రస్తుతం పనిచేస్తూ ఉంటాయి, 1 మాత్రం రెస్ట్లో ఉంటుంది, రెస్ట్లో ఉన్నదాన్ని తర్వాత కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది టోటల్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ డయాగ్రామ్ అని కూడా చెప్పుకోవచ్చు. టోటల్గా ఇక్కడ నుంచి ప్రజలకు మరి మంచినీటి అందించాల లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఇక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి గ్రామాలను మరి ప్రజలను ఆరోగ్యాలను కాపాడే విధంగా కూడా చెప్పుకోవచ్చు.